హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నిహారిక ఏం చేస్తుందో చూద్దాం. ఎటుపోయింది? ఇక్కడ ఏదో కొత్తిమీర, టమోటా, పచ్చిమిర్చి పెట్టుంది. ఇక్కడ ఏం పెట్టింది? ఏదో పప్పు నమ్మేసింది. ఎక్కడికి వెళ్ళింది నిహారిక? ఎక్కడికి వెళ్ళింది? నిహారిక లేదే ఫ్రెండ్స్, ఏదో ఐటెం చేయబోతుంది ఈరోజు. ఎక్కడికి వెళ్ళింది అర్థం కావట్లేదు. నేర్కా వీడియో చేద్దాం చెప్పా పొద్దున్నే, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. ఎక్కడికి వెళ్ళింది అసలు ఏం అర్థం కావట్లేదు. బుద్ధి ఉంది నీకు అసలు? ఎక్కడికి వెళ్ళావు? ఏం ఆడుకోవడానికి? ఏం ఐటమ్? ఏం ఐటమ్ అసలు నీకు చేయాలనుందా లేదా వద్దనిపిస్తుంది నీకు వీడియోలు? అసలు ఈరోజు ఏం చేద్దాం అనుకున్నావు? పప్పు చేద్దాం అనుకున్నాం కదా. ఒక మాట చెప్పాలి కదా అయితే నాకు. ఏం బ్రష్ బ్రష్ చేస్తాను చెప్పరా? టైం అంతే కూడా ఎప్పుడు చేయాలా, ఎప్పుడు వీడియో పెట్టాలా? మంచి కూర చేసుకునేటప్పుడు జర లేట్ అవుతుంది. ఏం పర్లేదు, లేట్ అయితే లేట్ అవుతుంది. నీకు బాగా వీడియోలు చేస్తున్న లోపల ముదిరింది నీకు. ఏదే అయినా ఒక మాట చెప్పవాలి కదా. ఒక మాట చెప్పేది ఏమంటున్నాను? ఇప్పుడు ఏమన్నా నిన్న ఏం కోపం? కోపం ఎందుకు వస్తుంది అంటున్నా? ఇది నువ్వు చేసింది బాగుందా? నేనేం చేశాను? చింతకి కోసం పోయినా. ఓ మాట చెప్పవాలి నేనేది? ఇప్పుడు చెప్పబోతే ఏం పర్వాలేదులే, పాత్రలో చెప్పేసుకోవాలా? అర్థం చేసుకోవాలే. నీకు వీడియోలు చేస్తున్నాయి లోపల ఏం అర్థం కావట్లా నీకు? నిహారిక ఎటు పోయావు, ఎక్కడ పోయావు నిహారిక అనే దానికి, నిహారిక ఎక్కడ పోయావు అనే దానికి చాలా తేడా ఉంది. మాట్లాడేది ఎక్కడుందంటే అట్టే ఉంది. నేను కోపడ్డా నిన్న? కోపట్లా, నువ్వు మాట్లాడేది అట్టే ఉంది. నేను చేయను వీడియో అంతే. నువ్వేమైనా చేసుకో, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నేను చేయను. అదే వీడియో చేయను. వీడియో చేయకుండా చెయ్యా. ఇంకేం చేయాలి? ఏం చేయండి ఈరోజు చేసేది ఐటమ్ ఏంది? ఏం లేదు, చేయను నేను. ఏ అమ్మాయి అంతలా కోపం అయితేట నువ్వు చేసుకో వీడియో. నువ్వు మాట్లాడుతున్నావుగా, నోటికి వేస్తే అట్లా మాట్లాడుతూ వెళ్ళు. నేను చేయను. నేను ఏమన్నా నిన్న ఏమన్నా తెలీదా? వీడియో చేయనుంటావు అయితే చేయను. సరే సరే రా, నాది సారీ, నాది తప్పింది రా. చెంది అరే యూట్యూబ్ ఛానల్కి ఒక దండం వద్దు, వెళ్ళు. యూట్యూబ్ ఛానల్ ఏమో కానీ నిద్ర లేసిన కాడి నుంచి ముత్తు పెట్టుకుని ముత్తుకుంటా ఉంటావు, లొల్లు పెడతా ఉంటావు. ఏం లొల్లు పెట్టుకున్నాను నిన్న? వీడియో చేసాను నాకు తెలీదా? నాకు తెలుసు కదా, తెలీదా? చేస్తున్నావు సరే, ఇప్పుడు టైం అవుతుంది కదా. దాంట్లోకి ఇప్పుడు పప్పు చేస్తున్నావు. ఉత్తి పప్పు వేసి సరిపోద్దా? కూర అయిపోద్దా? అవుతుంది కదా. దాంట్లో ఒక మంచి ఐటెం కావాలిగా, అది చింతకి ఎగిరేస్తే చాలా బాగుంటుంది. నేను అందుకోసం పోయా. నేను వచ్చి రంగా నేను ముత్తుకున్నావే, ఎక్కడ పోయినావు, ఏం చేస్తున్నావు? నేనే సర్లేరా, చేద్దురా. చెయ్య. చేస్తావు చెయ్యవా? చేయను అంతే. సరే తప్పునాదిరా. నేనేం కోపాలు అడిగా, ఎందుకంటే కాకపోతే ఎప్పుడు ఎడిటింగ్ చేయాలా? నిహారిక ఎక్కడ పోయావా అనే దానికి, నిహారిక ఏం చేస్తున్నావు ఎక్కడ పోయావా అనే దానికి చాలా తేడా ఉంది. నువ్వు అడిగేది ఎట్టా ఉంది?
సరే సరే రా, తప్పు నాదేరా. వీడియో ఆన్ చేసినారా? వీడియో ఆన్ చేస్తే నేను భయం అయ్యింది. నాక శిష్య అంటున్నావా? ఒరే నేను ఒరే బూతులు వస్తే ఇంకా మాట్లాడుతున్నావు? అసలు వెళ్ళిపో అక్కడికి. ఏం కాదురా అబ్బా, సర్లే సారీ. మాట్లాడిన వాళ్ళకు బూతులు వచ్చేస్తాయని చెప్తున్నా కదా, వెళ్ళి. సర్లే తప్పు నాది లేరా, తప్పు సారీ నాదేరా, తప్పు నాదేరా. ఒక్క వీడియో చేయాలంటే ఎంత కష్టపడుతుందని తెలుసా నీకు? నీకేం తెలుసు? ఇట పెట్టుకొని ఇట చేస్తావు, అయిపోద్ది. నేను ప్రతి కూర చేయాలంటే ఎంత కష్టపడాలా? కూరగాయలు కొయ్యాలి, కందిపప్పు నానబెట్టాలి, అన్నీ నేనే చేసుకోవాలి. రా, ఏం కదరా, సర్లేరా, నాదే సారీ సారీ, తప్పు నాదిరా, తచ్చేద్దురా. మళ్ళీ రేపు వీడియో లేదు, అసలు చేసేదాని వీడియో లేదు. సర్లేరు నేను అడిగారా, తప్పు నాదేరా, చేద్దురా. రా చెయ్యా వీడియో, నాకు నచ్చినట్టు నేను చేస్తా, నీకు నచ్చినట్టు నేను చేయను. దయచేసి చెప్తున్నాను అందరికి, ఈ వీడియో మటుకు చూడమాకండి, ఎవరు సబ్స్క్రైబ్ చేయమాకండి. అసలు నేను వీడియో చేయను అసలు. అంతే, ఆడ వీడియో తిరిగి నువ్వు వాళ్ళు చెప్పలేదు కానీ. ఓ ఎల్ రా, సరేరా, అది చెప్పకట, చెప్పకూడదట. ఏమవుతా చెప్తే ఏం పర్లేదులే, ఎల్ సరేరా, రా, తప్పు నాదేరా. అది ఫ్రెండ్స్ విషయం, చిన్న చిన్న కోపాలు తాపాలు చూడండి ఎంత అనేది. నిహారిక చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఎంతో ఆశగా చిన్న దగ్గర తెచ్చాను నేను. వచ్చి రా అసలుకి ఏమొత్తుకున్నాడు, నా మూడంతా అసలు పోయింది, అసలు పొర మీద పోయింది, అసలు చేపిది కట్ల. అసలు సరే సర్లే, వదిలేయాలి విషయం, వదిలేయనా. సరే ఫ్రెండ్స్, హాయ్ అందరికి. ఈరోజు నేను చేయబోతున్న కర్రీ చింతగిరితో పప్పు చారు చేద్దాం. అది ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందైతే చూసేయండి, ఇదో ఈ చింతగిరి కోసం ఎన్ని తిప్పలు పడ్డాను నాకు తెలుసు. చింతగిరు, టమోటా, పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, ముందుగానే కందిపప్పు 50 గ్రాముల కందిపప్పు నానబెట్టేసుకోండి, మంచి కడిగేసుకొని. సరేనా? చింతపండు తగినంత వేసుకోండి, నిమ్మకాయ సైజ్ అంతా చూపిస్తాలే నేను. సరేనా? ముందైతే మనం చింతగిరు రోల్ చేసుకున్నాం, ఏంటంటే కారం లేకుండా మంచిగా. సరేనా? మనకు ఉడకాలి కదా, కాళ్ళ మంట వేసుకోమాకండి, లేత లేతగా ఉండే చూసి తీసుకోవాలా. మీరు కోసుకునేటప్పుడే లేదా కొనుక్కునేటప్పుడే నేను చూసుకొని వచ్చాను, బాగుంది నాకు లేతగా ఉంది అసలు. ఫ్రెండ్స్ ఇంకా పక్కన ఎలా నిహారిక మంచి నోరు ఎక్కువే నీకు, పక్కన కూడా కాదు, ఫైర్ మీద, ఫైర్ మీద ఉంది, ఫైర్ మీద ఉంది. అర్థం చేసుకోవాలా నిహారికని. చూడండి ఫ్రెండ్స్, ఇలాగే ఒలుచుకోండి, లేత లేత కాళ్ళు వేసుకోండి, ఇలాంటివి ఏం చేసేయండి. నేను నిద్ర లేసి ఎంత పని చేస్తాను తెలుసా? మా ఆయనకి అయితే తెలియదు ఎంత పని చేస్తాను తెలియదు. నిద్ర లేస్తాను ఫస్ట్, వాకి జిమ్ వేసి ముగ్గేసేస్తాను బయట, తర్వాత ఇంకా గిన్నెలు కాడికెళ్తాను, తర్వాత ఇంకా నాస్టాలు అవి చేసి పెట్టేస్తాను, మళ్ళీ బట్టలు ఉతుకుతాను, మళ్ళీ ఒక టిఫిన్ పెడతాను, మళ్ళీ మధ్యాహ్నం అన్నం కూర ఉండాలి. ఎంత పని చేస్తాను ఇంట్లో ఏమన్నా తెలుసు అసలు? ఓ పక్క చూస్తూనే ఉంటాను, అర్థం చేసుకోవాలి కదా కొంచెం అన్నా. ఎంత పని చేస్తాను నిహారిక నిద్ర లేసి? నువ్వేం చేస్తాను నిద్ర లేసి? కోరుకొని ఉంటావు అంతే 10 గంటల దాకా. అదే వీడియో కోసం లే, వీడియో కోసం అయితే ఏం లేట్ అయితే ఏమవుతుంది? మనకు మంచి కూర కావాలంటే దాంట్లో మంచిది కూడా చింతాకి లాంటిది వేస్తేనే టేస్ట్ వస్తుంది, చూస్తే వాళ్ళకి కూడా బాగుంటుంది. అందుకోసం కదా నేను కష్టపడి తీసుకొచ్చి కోసుకొచ్చా. ఆ పింకండ్ర గోమణిక మాట్లాడమాక సరే ఫ్రెండ్స్, ఏమి మీరేం పట్టించుకోవద్దు, మాకు ఏంటి సర్వసాధారణమే. ఏంది సాధారణమే, ఎప్పుడు గుమ్మేస్తారో మా ఆయన్ని ఖచ్చితంగా దంచి వదిలి పెట్టేస్తాను, దంచినా మీకు కనిపించదు, అందుకని గుమ్మగా ఉండే ఇప్పుడు షిట్ కనిపించదు మీకు.
సరే ఖచ్చితంగా వీడియో ఖచ్చితంగా పంపిస్తా ఉండండి. అదేలేదు ఫ్రెండ్స్, మీరంతా ఈరోజు మన నిహారిక చేయబోతున్న ఐటెము పప్పులో చింతాకీకి వేసి చాలా చేయబోతుంది, బాగుంటది చాలా రుచిగా ఉంటుంది. మీకు ఆ డౌట్ రావచ్చు, ఏంటంటే చింత ఇగురు పులుపు ఉంటుంది, మళ్ళీ చింతపండు వేస్తే పులుపు ఉంటుంది కదా ఏం బాగుంటుంది అనుకోవచ్చు, కానీ చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో. ఈ వేడి వేడిగా పప్పు చారు చేసుకొని తింటే నేను చెప్పటం కాదు, ఒకసారి మీరు చేసుకొని తిని చూడండి ఎలా వచ్చిందో నా కామెంట్ ద్వారా తెలియజేయండి, సరేనా? చూడండి ఫ్రెండ్స్, కందిపప్పు కూడా మంచిగా ఉడికింది. మంచిగా అంటే ఒక రకంగా ఉడితే చాలు, ఏంటంటే మనం టమాటా పచ్చిమిర్చి అయిన చేస్తాం కదా మళ్ళీ ఉడుకుతుంది. ఇదిగో టమాటా పచ్చిమిర్చి, ఇదిగో చింతపండు, ఇదైతే కవర్ అయిపోద్ది, కరెక్ట్గా సరిపోద్ది. ఇంక తీసుకొని ఏంటంటే మనం చింత ఇగురేస్తాం కదా చాలు, ఇప్పుడైతే ఇందులో వేసేద్దాం. ఇప్పుడు ఇందులోనే చిటికెడు పసుపు కూడా వేసేసుకోవాలి, ఏంటంటే పచ్చి వాసన రాదు ఇలా తేలేటప్పుడు వేసుకుంటే ఉడికినాక. అదే తాలింపుకైతే తిరుమతలు వేసేయచ్చు. మంచిగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాం, ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం బాగా. చూడండి ఫ్రెండ్స్, కందిపప్పు మంచిగా ఉడకబెట్టేసుకొని ఇదో ఎనిపి పక్కన పెట్టేసుకున్నాను. వాటర్ పక్కన పెట్టుకుంటాం కదా ఎనుపుకునే ముందు, ఆ వాటర్ కూడా ఎనుపు దాంట్లో మంచిగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. కొన్ని వాటర్ పోసుకొని ఇదిగో నూనె తిరగమాద పెట్టేశాను. తిరగమాద నూనె అయితే బాగా వేడెక్కాలి, అసలు వేడెక్కలేదు, వేడెక్కినాక పని. చూడండి ఫ్రెండ్స్, నూనె మట్టి వేడెక్కింది, మనం ఆవాలు వేసేసుకున్నాం, కొన్ని ఆవాలు వేసేసుకున్నాం. తర్వాత కొత్తిమీర కరివేపాకు ఎర్రగడ్డ అవి కూడా వేసేసుకున్నాం. మంచిగా ఏం చేసుకోవాలి, బాగా ఎర్రగడ్డ దోరగా వచ్చిందాకా ఎంచుకోవాలి, అప్పుడు మనం ఏం పక్కన పెట్టుకుంది ఇతర మాతకి పోసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎర్రగడ్డ మంచిగా దోరగా ఏగిపోయింది. ఇప్పుడు మనం ఏం పక్కన పెట్టుకున్నాం కదా పప్పు, ఇప్పుడు అందులో పోసేసుకున్నాం పప్పు చారు, చిన్నగా పోసేసుకోవాలి. చూడండి ఒక్కసారి మనం పక్కన పెట్టుకున్నాం కదా చింతిగురు, మంచిగా అన్నీ ఏరేసుకొని కాళ్ళని తీసేసి వాటర్ కొంచెం పోసేసుకొని ఇదిగో ఇలా పిండుకొని ఇప్పుడు ఇందులో వేసేయాల. చింతిగురు ఇంగానే పప్పు చారు టేస్టే మారిపోద్ది, అసలు అదిరిపోద్ది అట్టే. వేసేసాను, అయిపోయింది. ఇది మంచిగా తెల్లాలి పప్పు చారు. చూడండి ఫ్రెండ్స్, తెల్లిపోయింది మంచిగా, చూసారా ఎంత మంచి స్మెల్ వస్తుంది. చింతకి వేసాం కదా అంతకీ మంచిగా స్మెల్ వస్తుంది. ఇలా తెల్లినాక ఒక్క నిమిషం ఇట్టుంచేసి తర్వాత తించేసుకొని వేడి వేడి అన్నంలో లాగించేయచ్చట్టే. మా వీడియో నచ్చినా నచ్చితే చూడండి, నచ్చకపోయినా చూడండి, నా ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ మర్చిపోమాకండి, సరేనా? బాయ్ అయితే.